తరువాతి కథ పరమేశ్వరునిచే సృష్టి సంకల్పం. ప్రళయం తరువాత జగత్తు శూన్యమైంది. పరమేశ్వరుడు అవ్యక్తంగా ఉండిపోయాడు. 1000 మహాయుగాలు గడిచాయి. పరమేశ్వరుడు తాను వ్యక్తం అవ్వాలనుకున్నాడు. మరల సృష్టి ప్రారంభించాలి అని సంకల్పించాడు. నిరాకారుడైన ఈశ్వరుడు ఆకారం ధరించాడు. సకల ఐశ్వర్యవంతుడు, జ్ఞాన స్వరూపుడు, శుభకరుడు, సర్వవ్యాపి, సుందరాకారుడు, దర్శనీయుడు, కారణ కారణుడుగా, శుద్ధ స్వరూపంతో ఆద్యుడుగా దర్శనమిచ్చిన ఆ మూర్తిని సదాశివుడని వేదాలు చెప్పాయి. సృష్టి స్త్రీ పురుషుల కలయికతోనే సంభవం అని తలచి సదాశివుడు తన శక్తికి ఒక స్త్రీ రూపమిచ్చి జగన్మాతను సృష్టించాడు. ఆమెయే పరాశక్తి, ప్రకృతి. సర్వాభరణములు ధరించింది. అస్త్ర శస్త్రాలు వెంట ఉన్నాయి. ఆమె వదనం 1000 చంద్రుల వెన్నెల కాంతులీనింది. ఆమె కన్నులలో కరుణాసముద్రం దర్శనమిచ్చింది. ఆ దంపతులు ఆనంద పరవశులై తమ నివాసం కోసం ఆనందవనాన్ని ఎంచుకున్నారు. అక్కడే శివలోకాన్ని సృష్టించుకున్నారు. ఆనందవనంలో స్వేచ్ఛగా ఆనందంగా విహరించారు. ఆ ప్రదేశం మహాక్షేత్రంగా, నిర్వాణ కైవల్యాల నొసంగే పుణ్యధామంగా విలసిల్లుతున్న కాశీక్షేత్రం. కాశీని అవిముక్త క్షేత్రమని ఋషులు చెప్పారు. శివ శివానీల శాశ్వత నివాసం. ఆది దంపతులు ఆనందంగా ఆనందవనంలో విహరిస్తూ కొంతకాలం గడిపారు. వారికి సృష్టిని ముందుకు తీసుకు వెళుతూ, జగత్తును రక్షిస్తూ పోషణ బాధ్యతలను స్వీకరించగలిగిన ఒక మహాశక్తిమంతుణ్ణి సృష్టించి ఆయనకు సర్వబాధ్యతలను అప్పచెప్పాలని భావన కలిగింది. అంతే, పరమేశ్వరుడు తన ఎడమ భాగం నుండి ఒక దివ్య పురుషుణ్ణి సృష్టించాడు. మహాశక్తివంతుడు, మహాసౌందర్యవంతుడు, శాంతమూర్తి, సత్వగుణ సంపన్నుడు, ఉత్తమ పురుషుడు ఇంద్రనీల మణుల కాంతిలో ప్రకాశించే దివ్యమైన శరీరం ధరించిన వాడు అయిన శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు తన ముందు నిలిచిన శ్రీ మహావిష్ణువునకు సమస్త వేదాలను అనుగ్రహించాడు. శ్రీ మహావిష్ణువును సర్వవ్యాపిగా లోకాల సృష్టి రక్షణ బాధ్యతలను అప్పచెప్పాడు. కార్యసిద్ధి కోసం తీవ్ర తపస్సు చేయమని ఆదేశించాడు. విష్ణువు దీర్ఘకాలం ఘోర తపమాచరించాడు. ఆయన శరీరం నుండి జలధారలు స్రవించాయి. ఆయనను జల బ్రహ్మ అన్నారు. ఆ నీటిలోనే ఎంతో కాలం నిదురించాడు. నార అంటే నీరు అని అర్థం కాబట్టి ఆయన నారాయణుడుగా కీర్తించబడ్డాడు. ఆనందవనంలో ఆది దంపతులు ఉన్నారు. మిగిలిన ప్రపంచానికి విష్ణువు ఒక్కడే పరమపురుషుడు. శ్రీ మహావిష్ణువు నుండి ప్రకృతి మహత్తత్వము, సత్వ రజస్తమో గుణములు, అహంకారము, తన్మాత్రలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మొత్తం 24 తత్వాలు జనించాయి. నీటిలో శయనించి ఉన్న విష్ణువు నాభి నుండి పరమేశ్వర అనుగ్రహంతో ఒక కమలం ఉద్భవించింది. ఆ కమలంలోని అనేక నాళాల నుండి పచ్చని ఎర్రని కాంతులు వెదజల్లి ఆ కాంతి ఎన్నో యోజనాల ఎత్తుకి ఎదిగి కోటి సూర్యుల వెలుగు నింపింది. పరమేశ్వరుడు తన కుడి భుజం నుండి శక్తిని ఆ కమలంలో నిక్షిప్తపరిచాడు. ఆ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కార్యం చేయటానికి విష్ణువు తనయుడుగా జన్మించాడు. ఆయనే హిరణ్య గర్భుడు. ఎర్రని శరీర కాంతితో ప్రకాశించాడు. బ్రహ్మదేవునికి చాలా కాలం ఆ కమలం తనకు తల్లి తండ్రి అనే భావనలో ఉండిపోయాడు. కొంతకాలానికి బ్రహ్మకు తన తల్లిదండ్రులు కమలం మూలస్థానంలో ఉండి ఉండవచ్చని, అలా ఆ నీళ్లలో క్రిందకు వెతుకుతూ వెళ్ళాడు. ఎంత దూరం వెతికినా
మూలం దొరకలేదు. మరల పైకి వచ్చాడు. నీటిలో నుండి తప అని శబ్దం వినిపించింది. తనను తపస్సు చేయమని ఆదేశంగా భావించి తీవ్ర తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గద పద్మాలు ధరించి దర్శనమిచ్చాడు. ఆ దివ్య మంగళ రూపాన్ని చూసి తనకు తెలియకుండానే భక్తితో స్తుతించాడు. విష్ణువు బ్రహ్మను సృష్టి ప్రారంభించమని ఆదేశించాడు. తరువాతి కథ జ్యోతిర్లింగ ఆవిర్భావం. బ్రహ్మ విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. బ్రహ్మకి అహంకారం అనే మాయ ఆవరించింది. తాను సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్న వాడినని, జగత్తులకు తండ్రి వంటి వాడనని, తాను వస్తే విష్ణువు లేచి స్వాగతం పలుకనక్కరలేదా అని ఆగ్రహించాడు. విష్ణువుని నిందించాడు, నిలదీశాడు. విష్ణువుకు కోపం వచ్చింది, నిగ్రహించుకున్నాడు. నవ్వుతూ పలుకరించాడు, నీకు జన్మనిచ్చిన వాడను, నీకంటే అన్ని విధాలా అధికుడనని తెలియచెప్పాడు. విష్ణువు మాటలను వినే స్థితిలో బ్రహ్మ లేడు. మాట మాట పెరిగింది, దూషించుకున్నారు. చివరికి ఆ తగాద యుద్ధం దాకా వచ్చింది. బ్రహ్మ విష్ణువుల యుద్ధం అంటే మాటలా పెద్ద ప్రళయంగా మారింది. ముల్లోకాలు గడగడ వణికాయి. దేవతలు లవో దివోమంటూ పరమేశ్వరుని వద్దకు వెళ్లి బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపమని ప్రార్థించారు. శివుడు అభయమిచ్చాడు. బ్రహ్మ పాశుపతాస్త్రం సంధించాడు. విష్ణువు మహేశ్వరాస్త్రం ప్రయోగించాడు. వారిరువురి మధ్య గొప్ప తేజస్సు నిండిన జ్యోతిస్తంభంగా పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. ఆ జ్యోతిస్తంభంలో బ్రహ్మ విడిచిన పాశుపతాస్త్రం, విష్ణువు విడిచిన మహేశ్వరాస్త్రం ఐక్యమైనాయి. ఆ దివ్య తేజస్సును చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. వారి అహంకార జ్వాలలు ఆ తేజస్సులో ఆహుతి అయినాయి. బ్రహ్మ విష్ణువులకు అది ఎత్తైన ఆ స్తంభం ఆది అంతాలను తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. ఎవరు ఆది కాని, ఎవరు అంతం కాని దర్శనం చేస్తే వారు అధికులం అనుకుని అంగీకరించేట్లుగా పందెం వేసుకున్నాడు. బ్రహ్మ విష్ణువు శ్వేతవరాహంగా మారి ఆదిని తెలుసుకోవాలని పాతాళానికి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా జ్యోతి స్తంభం ఆదిని కనుగొనలేకపోయాడు. బ్రహ్మ హంసగా మారి ఊర్ధ్వలోకాలకు వెళ్ళాడు. అలా ఎంత దూరం వెళ్ళినా ఆయనకు జ్యోతిస్తంభం అంతం కనపడటలేదు. ఇంతలో మొగలి పువ్వు పైనుంచి క్రిందికి జారుతూ బ్రహ్మ కంటపడింది. బ్రహ్మ మొగలి పువ్వుని, ఈ జ్యోతిస్తంభం అగ్రభాగం దర్శించావా అని అడిగాడు. మొగలి పువ్వు నవ్వుతూ, నేను అక్కడి నుండే జారిపడ్డాను, ఎంతకాలమైందో తెలియదు. ఈ పాటికి ఈ స్తంభం ఇంకా ఎంతో ఎత్తుకి ఎదిగిపోయి ఉంటుంది అని చెప్పింది. బ్రహ్మ ఆలోచించాడు. స్తంభం శిరస్సు నుండి జారిపడ్డ మొగలి పువ్వు తాను శిరోభాగాన్ని చూసినట్లు సాక్ష్యం చెబితే తాను విజయం పొందినట్లేనని భావించాడు. మొగలి పువ్వుని సాక్ష్యం చెప్పమని కోరాడు. మొగలి పువ్వు అంగీకరించింది. బ్రహ్మ విష్ణువులు తాము యుద్ధం చేసిన ప్రదేశానికి తిరిగి వచ్చారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. బ్రహ్మ మాత్రం తాను స్తంభం శిరోభాగాన్ని చూశానని, మొగలి పువ్వు సాక్ష్యమిస్తుందని చెప్పాడు. మొగలి పువ్వు బ్రహ్మ చెప్పింది సత్యమేనన్నది. విష్ణువు ఆనందంగా బ్రహ్మ ఆధిపత్యాన్ని తనకంటే అధికుడని అంగీకరించాడు. సత్యాన్ని పలికిన విష్ణువు అహంకారం నశించింది. ఆయనను కమ్మిన మాయ తొలగింది. తన వల్ల ఇంత అనర్థం జరిగిందని గ్రహించి బాధపడ్డాడు. అర్హరా అంటూ శివుని స్మరించాడు. శివుడు విష్ణువు వేదనను తొలగించదలిచాడు. అసత్యంతో గెలిచాననే భ్రమలో ఉన్న బ్రహ్మను
శిక్షించదలిచాడు. జ్యోతి స్తంభం చీల్చుకుని తన దివ్యమంగళ రూపంతో వారిరువురి నడుమ నిలిచాడు. సత్యము శాశ్వతమైనది, నీవు సత్యము పలికి నాతో సమానంగా పూజలందుకోవటానికి అర్హుడవయ్యావు. నేటి నుంచి ముల్లోకాలలో నీవు కూడా నాతో పాటు పూజలందుకుంటావు అని అనుగ్రహించాడు. అసత్యం పలికిన బ్రహ్మను శిక్షించదలిచి భైరవుణ్ణి సృష్టించాడు. భైరవుడు బ్రహ్మ ఐదవతలను నరికేశాడు. విష్ణువు బ్రహ్మ అసత్యం ఆడినందుకు ముల్లోకాలలో పూజలు అందుకోలేకపోయినా యజ్ఞ యాగాదులలో గురుస్థానం బ్రహ్మకే చెందుతుందని అనుగ్రహించాడు. ఇదే కథ స్కంద పురాణంలో స్వల్ప భేదంతో వ్రాయబడింది. శివుడు ముని ఆశ్రమ ప్రాంతానికి భిక్ష కోసం వెళ్ళాడు. మునిపత్నులు శివునికి భిక్ష అందించి శివుని వెంట కైలాసానికి వెళుతున్నారు. మునులు శివుడు తమ భార్యలను మోహపరిచి తీసుకువెడుతున్నాడని భ్రమించి శివుణ్ణి నపుంసకుడు కమ్మని చెప్పించాడు. శివుని లింగం తెగిపడి ముల్లోకాలను ఆక్రమించుకుంది. దేవర్షులు విష్ణువును ఆ లింగం మూలాన్ని బ్రహ్మను లింగం శిరస్సును చూడమని కోరారు. తరువాత కథ సృష్టి. బ్రహ్మదేవుడు పరమేశ్వరాజ్ఞతో సృష్టి చేయటానికి ధ్యానంలో కూర్చున్నాడు. ఆయన మనస్సు నుండి సనక సనంద సనత్ కుమారులు జన్మించారు. వారు బ్రహ్మతో సమానులు, వైరాగ్య సంపన్నులు. వారి ద్వారా మరల సృష్టి కార్యక్రమం ముందుకు సాగదని బ్రహ్మకు అర్థమైంది. పరమేశ్వరుని అనుగ్రహం కోసం మరల తీవ్ర తపస్సు ప్రారంభించాడు. స్వామి అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. బ్రహ్మ శివుణ్ణి జీవులను సృష్టించమని ప్రార్థించాడు. శివుడు తనతో సమానమైన రుద్రగణాలను సృష్టించాడు. బ్రహ్మ శివుణ్ణి జనన మరణాలు కలిగిన జీవులను సృష్టించమని వేడుకున్నాడు. శివుడు ఆ పని బ్రహ్మదేవుడే చేయాలని బ్రహ్మదేవునికి ఉపదేశించాడు. శివుడు జనన మరణాలు లేని వారిని సృష్టిస్తాను అని చెప్పాడు. బ్రహ్మ కనుల నుండి మరీచి పుట్టాడు. హృదయం నుండి భృగు మహర్షి జనించాడు. శిరస్సు నుండి అంగిరసుడు పుట్టాడు. పంచవాయువులలోని వ్యానము నుండి పులహుడు, ఉదానము నుండి పులస్త్యుడు జనించాడు. సమానం నుండి వశిష్ఠుడు పుట్టాడు. అపానం నుండి క్రతువు జన్మించాడు. ప్రాణము నుండి దక్షుడు పుట్టాడు. చెవుల నుండి అత్రి, ఒడి నుండి నారదుడు, నీడ నుండి కర్దముడు పుట్టారు. ఆ తరువాత అన్ని లోకాలు, అనేక జీవులు సృష్టించబడ్డారు. బ్రహ్మదేవుని వేరు వేరు అవయవముల ద్వారా దేవతలు, దానవులు పుత్రులుగా జన్మించారు. బ్రహ్మ తనకు తాను రెండు భాగాలుగా విడిపోయి ఒక భాగం పురుషునిగా, రెండవ భాగం స్త్రీమూర్తిగా రెండు రూపాలు ధరించాడు. పురుష రూపం స్వయంభువ మనువు, ఆ స్త్రీ శతరూప. వారిద్దరి దాంపత్య ఫలంగా సృష్టి కొనసాగింది. స్వయంభువ మనువు శతరూప దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు, ఆకూతి, దేవహుతి, ప్రసూతి అను ముగ్గురు కుమార్తెలు పుట్టారు. స్వయంభువ మనువు తన పెద్ద కూతురు ఆకూతిని రుచి ప్రజాపతికి, రెండవ కూతురు దేవహుతిని కర్దమ ప్రజాపతికి, మూడవ కూతురు ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. వారి ద్వారా చరాచర సృష్టి విస్తరిల్లింది. రుచికి, ఆకూతికి యజ్ఞ దక్షిణ జన్మించారు. వారి ద్వారా 12 మంది మనుమలు పుట్టారు. కర్దమ దేవహుతి దంపతులకు అనేక మంది పుత్రికలు జన్మించారు. దక్ష ప్రజాపతి ప్రసూతి దంపతులకు 24 మంది కుమార్తెలు జన్మించారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసు, శాంతి, సిద్ధి, కీర్తి అను 13 మంది కుమార్తెలను ధర్మునికిచ్చి పెళ్లి చేశాడు. మిగిలిన 11 మందితో ఖ్యాతిని భృగు మహర్షికి, సతిని శివునికి, సంభూతిని మరీచికి, స్మృతిని అంగిరసునికి, ప్రీతిని పులస్యునికి, క్షమను పులహునికి, సన్నతిని క్రతువుకు, అనసూయను అత్రికి, ఊర్జను వశిష్ఠునికి, స్వహాదేవిని అగ్నికి, స్వధను పితరునికి ఇచ్చి
వివాహం చేశాడు. తరువాత దక్ష ప్రజాపతి మరికొందరు తరువాత దక్ష ప్రజాపతికి మరికొందరు కూతుళ్లు పుట్టారు. వారిలో 10 మందిని ధర్మునికి, 27 మందిని చంద్రునికి, 13 మందిని కశ్యపునికి, 4 కుమార్తెలను అరిష్టనేమికి, భృగువుకి 2, అంగీరసునికి 2, కుశాశ్వులకు 2 ఇచ్చి వివాహం చేశాడు. వీరి ద్వారా దేవతలు, ఋషులు, రాక్షసులు, అనేక వృక్ష జాతులు, పర్వతాలు వంటి చరాచర సృష్టి సంపూర్ణంగా జరిగింది. శివుని వివాహమాడిన సతీదేవి దక్షునిపై ఆగ్రహంతో తన శరీరాన్ని 18 భాగాలుగా ఈ భూమిపైకి వెదజల్లి అష్టాదశ శక్తి పీఠాలుగా నేటికి పూజలు అందుకుంటుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.